हाय अंडी नमस्ते वेलकम टू शैलजा रेसिपीज़ मन रेसीपी वे बिह्य पिंड तो तैयार चेसुकुने ब्रेकफास्ट रेसीपी इडियप्पम कोब्बरी चटनी इडियप्पम मरियु कोब्बरी चटनी एला तैयार चेसुकोवालो तयारी विधान चूद्दाम। ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను। ఒక కప్పు బియ్యం పిండికి ఒక గిన్నె తీసుకుని ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి। వాటర్ ని మరిగించుకోవాలి। ఇందులో 1/2 స్పూన్ salt వేసుకుంటున్నాను। 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వాటర్ ని బాగా మరిగించుకుని మనం తీసుకున్న కప్పు బియ్యం పిండి వేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకుని బియ్య పిండిని వాటర్ లో వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి। వేరొక ప్లేట్ లోకి వేసుకుని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। మెత్తగా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి। చింతకిల గొట్టం తీసుకుని ఇందులో మనం సన్న కారపు పూస తయారు చేసుకునే ప్లేట్ ని వేసుకోవాలి। ఈ చింతకిల గొట్టానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి। మనం కలుపుకున్న పిండిని తీసుకుని ఇందులో వేసుకోండి। ఇలా వేసుకుని రెడీ చేసి పక్కన పెట్టుకోండి। ఇడ్లీ మూతలు తీసుకుని ఆయిల్ అప్లై చేసుకోవాలి। మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికల గొట్టం తీసుకుని ఈ విధంగా ఇడ్లీ మూతల్లో వేసుకోండి। మనం 1.5 కప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। పిండిని సాఫ్ట్ గా కలుపుకోవడం వల్ల ఈ విధంగా ఇడియప్పాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు। నేను తీసుకున్న కప్పు బియ్యం పిండి 12 ఇడియప్పాలు వచ్చేయండి। ఈ విధంగా అన్ని ప్లేట్లకు వేసుకుని ఇడ్లీ పాత్ర తీసుకుని ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను। మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్ ని అందులో పెట్టేసి మూత పెట్టేయాలి। 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇంతలోపు మనం ఇందులోకి కొబ్బరి చట్నీని తయారు చేసుకుందాం। 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను। వీటిని మిక్సీ జార్ లో వేసుకోండి। 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను। కొంచెం చింతపండుని వేసుకోండి। 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను। 4 పచ్చిమిర్చిని తీసి ముక్కలుగా చేసి వేసుకోండి। ఇందులోకి 1/2 స్పూన్ salt వేసుకుంటున్నాను। 1 గ్లాస్ వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది। ఇందులోకి తాలింపు వేసుకుందాం। స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను। 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఆవాలు బాగా చిటపటలైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి। మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో తాలింపుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి। 10 నిమిషాల తర్వాత మనం ఉడికించుకున్న ఇడియప్పాలు కూడా మనకి ఉడికిపోయాయండి। స్టవ్ ఆఫ్ చేసుకోండి। స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి చల్లారబెట్టుకోండి। చల్లారిన తర్వాత తీసేసి ఈ విధంగా స్పూన్ తో తీసుకోండి। చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఇడియప్పాలు మనకి రెడీ అయిపోతాయి। ఎంతో టేస్టీగా ఉండే కేరళ స్టైల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి। చాలా ఈజీ అయిన టేస్టీ అయిన ఇడియప్పాల్ని ఈ విధంగా కొబ్బరి చట్నీ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి। చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు। ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।